బేగం బజార్లో దొరికే రిటర్న్ గిఫ్ట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్కడ చీప్గా దొరుకుతాయి, మనం ప్రైజెస్ ఎలా కంపేర్ చేసుకోవాలి, అవన్నీ చూసాం. మీరు గనక ఆ వీడియో మిస్ అయినట్టయితే ముందు మన వీడియోస్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. అలానే ఈరోజు ఏంటి అంటే, ఈరోజు బేగం బజార్లో దొరికే 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కానీ, క్లిప్పులు, స్టిక్కర్ ప్యాకెట్స్, గాజులు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎక్కడ ద బెస్ట్ ప్రైస్లో ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ నక్లెస్లు, హారాలు ఎంత ప్రైస్ పడతాయి, అవన్నీ కూడా చూద్దాము. నేను మొత్తం రేట్లన్నీ కంపేర్ చేశాను బయట మార్కెట్కి, బేగం బజార్లో మార్కెట్కి, అండ్ క్వాలిటీ చెక్ కూడా కంప్లీట్ చేశాను. క్వాలిటీ అనేది నాకు చాలా మట్టుకు షాప్స్లో మంచిగా అనిపించింది. అండ్ అదే క్వాలిటీలో ఉన్న నక్లెస్లు, హారాలు నేను బయట షాపులతో చూస్తే అమౌంట్ అనేవి డబల్ రేట్లో ఉన్నాయన్నమాట. నేను చేసిన మిస్టేక్ కూడా మీతో చెప్తాను. నేను షాప్లో ఒక నక్లెస్ చూసా, దాని ప్రైస్ వచ్చి 1000 రూపీస్. అయ్యి బాబోయ్, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్కి నార్మల్ నక్లెస్లకి 1000 ఎలా పెడతాము అని చెప్పి నేను తీసుకోకుండా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను జెయింట్ మార్కెట్లో సెర్చ్ చేశాను, ఆ వైలెట్ అండ్ పర్పుల్ షాప్స్ అన్నింటిలో కూడా సెర్చ్ చేశాను. చేసిన తర్వాత అదే టైప్ సేమ్ క్వాలిటీ ఉన్న నక్లెస్ నాకు అక్కడ అరౌండ్ 2500 రూపీస్ ఉంది. డబుల్ మీద ఎక్కువే అనిపించింది, చాలా ఫీల్ అయ్యాను ఎందుకు తీసుకోలేదా అని. సో మీరు అలాంటి మిస్టేక్ చేస్తారేమో అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. బేగం బజార్లో మనకి 500లో తీసుకుందామని వెళ్తే బయట షాపుల్లో దొరుకుతాయి, బట్ అవి అయితే గ్యారంటీ ఉండవు. లేదు మన షాప్లో ఏదైనా పెళ్ళిళ్ళకి అవి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అయితే షాప్స్కే వెళ్ళమని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ క్వాలిటీ బాగుంది, ఒకటికి 2 సార్లు చెక్ చేసి తీసుకోండి. ఇక్కడ వడ్డానం కలెక్షన్ కానీ లేకపోతే జ్యువెలరీ కలెక్షన్ కానీ చాలా బాగుంది. నేను లోపల ఇంకా మీకు క్లియర్ కట్గా చూపిద్దామని అనుకున్నా, బట్ లోపలికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు అలౌ చేయడం లేదు. నేను ఎలా అయితే కొన్ని అయితే గ్యాదర్ చేశాను, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు కంపల్సరీ షేర్ చేస్తా. చూడండి ఇక్కడ నక్లెస్లో కానీ ఆ మొత్తం వైట్ స్టోన్ మోడల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా చాలా రీసెంట్ ట్రెండింగ్ మోడల్స్ నడుస్తున్నాయి. బనాజీ మార్కెట్ అని ఉంటుంది, ఆ మార్కెట్ బయట నేమ్ కనిపించిన వెంటనే లోపలికి వెళ్ళి చూడండి. లోపల చాలా షాప్స్ ఉంటాయి, మనం బయట నుంచి చూసి అది ఒక షాపే అని అనుకోవచ్చు, బట్ అలా మార్కెట్ అని షాప్స్ ఎక్కడైతే ఉన్నాయి లోపలికి వెళ్తే మీకు చాలా మల్టిపుల్ షాప్స్ కనబడతాయి. ఒకటి నచ్చకపోతే ఒకటి అలా మొత్తం తిరగొచ్చు. అండ్ మెయిన్ ఏంటి అంటే బల్క్ ఆర్డర్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపుల గురించి మాట్లాడడం లేదు, ఫర్ సపోజ్ ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారనుకోండి, ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకుంటే 30 రూపీస్ 20 రూపీస్ పడుతుంది. అదే ఒక 12 ప్యాక్స్ కలిపి ఒక ప్యాకెట్ కింద ఇస్తారు, అప్పుడు మనకు 10 రూపీసే పడుతుంది. అలా కంపేర్ చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్ళి తీసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చూడండి, నేను గోల్డ్లో కూడా ఇన్ని మోడల్స్ చూడలేదు అసలు, ఖజానాలో కూడా నాకు ఇన్ని ట్రెండింగ్ మోడల్స్ కనిపించలేదు, ఇక్కడ అన్ని ట్రెండింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చూసిన వాటిల్లో అమౌంట్ అనేది కూడా మొత్తం కంపేర్ చేసి చూశాను. డబల్ చైన్స్ అయితే ఒక ప్రైస్ అని ఒక 1000, 1500 అలా అమౌంట్ పెడితే ఉంటాయి. ఇదొక మార్కెట్, స్టిక్కర్ ప్యాకెట్స్, కోమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది, సో మనకి ఏ టైప్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి మనం ఒకసారి ట్రై కూడా చేయొచ్చు. ఓకే అది మనకు సెట్ అవుతుందంటే తీసుకుంటాం, లేకపోతే లేదు, బట్ ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఇక్కడ ట్రెండింగ్ మోడల్స్ నడుస్తున్నాయి, మనం చాలాసార్లు క్రిస్టల్ టైప్లో దండలు చూస్తాము, అవి అయితే బయట కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఏంటని కూడా ఆలోచించుకోవచ్చు, బట్ అలా కాకుండా మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా మనం పెళ్ళైనా ఫంక్షన్ అయినా బ్లౌజ్ పీసెస్ పెడతాం కదా, ఆ పీసెస్ షాపుల్లో కంటే ఇక్కడ బల్క్ ఆర్డర్స్లో చాలా తక్కువకే వస్తున్నాయి. నేను ఈ నక్లెస్ అయితే ట్రై చేశాను, నాకు భలే అనిపించింది. స్టెప్ బై స్టెప్ మా వదినికి నాకు కూడా ఇద్దరం కంపేర్ చేసుకున్నాం, మా ఇద్దరికి కూడా భలే నచ్చింది. ఇది అమౌంట్ అనేది మీరే గెస్ చేసి కమెంట్లో పెట్టండి, లాస్ట్లో నేను అమౌంట్ అనేది రివీల్ చేస్తాను. సో ఇది కూడా నాకు భలే అనిపించింది, చాలా నీట్గా సరిపోయింది ఎగ్జాక్ట్గా నా నెక్కకి. ఆంటీకి అయితే సింపుల్గా ఉండేది ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేశారు, అది కూడా చాలా బాగున్నాయి. రూబీ మోడల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయన్నమాట. వీటిని సీజెడ్ మోడల్స్ అంటారు కదా, ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ ఇవి. సీజెడ్ బ్యాంగిల్స్ కానీ, సీజెడ్లో నెక్లెస్లో స్టెప్ చైన్స్ కానీ చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి. నేనైతే ఒక అమౌంట్ రివీల్ చేసేస్తాను, ఒకటి 1500 పడింది, అది బయట 3000 చేంజ్ ఉంది. సో అవన్నీ కూడా కంపేర్ చేసుకున్నాను. ఇంకా ఇవి నెక్లెస్లు చూడండి, ఇవన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇంకా హెయిర్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మాయిలకు ఉన్నాయి అసలు, మొత్తం హెయిర్ ఎక్స్టెన్షన్స్ దగ్గర నుంచి
నుంచి ముత్యాల్లో లాకెట్ చైన్స్ వస్తున్నాయి కదా, అవి కానీ క్లిప్స్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి, మంచి ట్రెండీ కలెక్షన్లో. అండ్ స్టోన్స్ సిల్వర్ కలర్లో గోల్డ్ ఐటెం తీసుకునేటప్పుడు నేను ముందులో ఆలోచించేదాన్ని అవి సెట్ అవుతాయా లేకపోతే గోల్డ్ కలరే బాగుంటాయా అని. బట్ సిల్వర్ కలర్ స్టోన్స్లో వచ్చినవన్నీ కూడా ఇప్పుడు ట్రెండీ మోడల్స్ కదా, ఏంటి స్టోన్ కదా అనుకునేదాన్ని, బట్ లేదు అవి చాలా క్లాసీ లుక్ ఇస్తున్నాయి. మా చెల్లి నాకు ఒక టాస్క్ ఇచ్చింది, నాకు లెహంగా మీదకే హాఫ్ సారీ టైప్ ఓనీ తీసుకురా అని. నేను దానికోసం తెగెత్తిగాస్తున్నాను. ఈలోగా ఎక్కడ నెక్లెస్లు కానీ వడ్డానాలు కానీ ఏం కనిపించిన హారాలు ఇవన్నీ కనిపించినా సరే వీడియో తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకలా వెళ్తుంటుంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చెంచరాల మీద నాకైతే చంపస్వరాలు అంటారు కదా, సో దాని మీద అయితే మాత్రం మనసు తెగలాగేసింది. సో చూద్దామా అనుకునేటప్పటికీ సరే ఇంకా చూద్దాం, 700 పెట్టాలి దానికి. సో 1 టైంకి 2 టైమ్సే కదా మనం పెట్టుకుంటాము, బయట ఏదైనా షాప్లో చూద్దాం అనుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్, బ్యాంగిల్స్లో అయితే మీకు ఒకటి ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ బ్యాంగిల్స్ ఒక షాప్లో చూశాను, అక్కడ డజన్ బ్యాంగిల్స్ వచ్చి 10 రూపీస్ చెప్పారు. నేను లిటరలీ షాక్ అయ్యాను, ఏంటి డజన్ బ్యాంగిల్స్ 10 రూపీస్ చెప్తున్నారు అని. అమ్మ వాళ్ళు వేసుకునే గాజులు, వీటిని కటింగ్ బ్యాంగిల్స్ అంటారనుకుంటా. నేను ఒకసారి అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు కటింగ్ బ్యాంగిల్స్ కావాలి అంటే డజన్ 25 రూపీస్ 30 రూపీస్ అని చెప్పింది. బాబోయ్ అంత ఈయనేమో సడన్గా 10 రూపీస్ అన్నారు. ఈ లెక్కల్లో మనం ఒక 2-3 రకాలు చూసి ఒక బల్క్లో తీసుకుంటే చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చు కదా అని అనిపించింది. ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ వీళ్ళ షాప్లో అయితే చాలా బాగుంది, ఆయన చాలా శ్రద్ధగా చూపించారు మొత్తం కూడా. నేను ఇంకా బ్యూటీ రిలేటెడ్ ఐటమ్స్, ఐలైనర్ కానీ, ఐ లాషెస్ కానీ, లిప్స్టిక్ కానీ ఇవన్నీ కూడా, కాస్మెటిక్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి. మెహందీ ఆర్ట్స్ కానీ, మెహందీ కోన్స్, అలా రకరకాల డిఫరెంట్స్లో. ఇంకా క్లిప్స్ కలెక్షన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను క్లిప్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాను. ఇవన్నీ కూడా 45 రూపీస్ పడింది ఈచ్ వన్ వచ్చి. సో ఇవన్నీ చూసిన తర్వాత మా చెల్లి చెప్పాను కదా, మా చెల్లికి ఒక టాస్క్ ఇచ్చింది నాకని, సో దానికోసం అయితే తిరుగుతున్నాను. అది ఇచ్చిన కలర్ తప్ప నాకు అన్ని కలర్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. నేను ఇక్కడ సడన్గా చూసి కింద షాప్స్ అనుకున్నాను, లేదు పైన కూడా స్టేర్స్ వైజ్ షాప్స్ ఉన్నాయన్నమాట. పర్ల్స్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్, చాలా ఒరిజినల్ దొరుకుతాయని అంటారు. అది మనం చూసి తీసుకోవడంలో ఉంటుంది. చార్మినార్ దగ్గర కూడా మేము పర్ల్స్ కొన్నాము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనమాట. సో అవి అయితే ఏమాత్రం చెక్కు చెదరలేదు. సో ఇక్కడ కూడా మంచి ఫేమస్ అవి. ఇక్కడ ఈ బ్యాంగిల్ షాప్లో జనాలు ఉన్నారు, అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. డజన్ వచ్చి, డజన్ నార్మల్ బ్యాంగిల్స్ అయితే 300-400 అలా ఉన్నాయి. సీజెడ్ బ్యాంగిల్స్ కానీ, స్టోన్ బ్యాంగిల్స్ అయితే 1000 రూపీస్, 1500 అలా ఉన్నాయన్నమాట. సో బట్ మోడల్ కలెక్షన్ అయితే మాత్రం బాగుంది. పెళ్లి కూతురికి అవి వాళ్ళే సెట్ చేసి ఇస్తున్నారు. మన ఇక్కడ అందరూ కూడా సారీస్ పట్టుకొచ్చేస్తున్నారు, ఆ సారీస్ మీద మీరు సెట్ చేయండి అంటే వాళ్ళు నీట్గా సెట్ చేసి ఇస్తున్నారు. ఇంకా చూడండి నెక్లెస్లు అవి ఎలా ఉన్నాయో, క్లిప్లు కానీ. ఇక్కడ అయితే పెళ్లి కూతురికి జడక పెట్టేవి, హల్దీకి పెట్టేవి అవన్నీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్టెన్షన్లు కానీ, మామూలుగా జడలు వేసినప్పుడు రింగ్స్ వైజ్గా అవి పెడతారు కదా, అవన్నీ కానీ. ఇంకా ఏ టు జెడ్ పెళ్లి కూతురుని తీసుకొస్తే మనం పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రిసెప్షన్ వరకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను నేను. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సండే హాలిడే, సో వెళ్ళకండి. సాటర్డే కంటే నేను వీక్ డేలో ఏదో ఒక వర్కింగ్ డేని లీవ్ పెట్టుకునే వెళ్ళమని చెప్తాను. అప్పుడైతేనే మనం ప్రశాంతంగా చూడొచ్చు, ఎందుకంటే కొంచెం కూడా ఖాళీ ఉండట్లేదు. ఫుల్గా సఫకేషన్ వచ్చేసేలాగా ఉంది ఆ జనాలతో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజెస్ మీద ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ మీ. బాయ్ బాయ్.